हेलो फ्रेंड्स नमस्ते नैन पद्मज वेलकम टू सुरुचि किचन चूस्तूने उन्नंडी पद्मक्का पोपुल पेट्टे मनं मिनप गारेलु बेल्लम पाकंलो यम्मी यम्मी गा एला तयार चेयालो चूद्दाम। मरि ई रोज शुक्रवारं गनुक ई रोज अम्मवारिकि नैवेद्यं बेल्लम गारेलु प्रसादं पेट्टडं कोसं अनि चेप्पि नेनु ई बेल्लम गारेलु प्रिपेर चेस्तुन्नानु। ई चाला तूर्पु गोदावरि जिल्लालो ई चाला फेमस अंडि बेल्लम पाकं अक्कड बागा तयार चेस्तारु। చెరుకు తోటలు ఎక్కువ ఉంటాయి కదా, సో చెరుకు గడలతో బెల్లం పానకం తయారు చేస్తారు. ఆ తయారు చేసిన పానకంలో ఈ వేడివేడి గారెలు మినపగారెలు వేసి పాకంలో ముంచేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. సో ఇది చాలా ఫేమస్ అండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తారా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇది నానబెట్టిన మినపప్పు, దీన్ని గ్రైండర్లో వేద్దాం. గ్రైండర్లో వేసే ముందు కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి అంటే ఒక హాఫ్ గ్లాస్ వేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మినపప్పు వేయండి. చూస్తున్నారు కదా ఈ బెల్లం తురిమి తీస్తున్నాను, అంటే ఇది ఒక ఇలా రెండు గడ్డలు అన్నమాట. ఇంచుమించు హాఫ్ కేజీ 400 grams ఉంటుంది ఇది. ఈ బెల్లాన్ని ఇందులో వాటర్ పోసి కరిగిద్దాం. చూస్తున్నారు కదా ఇది ఇలా మరిగిపోయింది. దీంట్లో పంచదారలో గ్రైండ్ చేసిన యాలకు పొడిని వేస్తుంది. దీన్ని కాసేపాకి వడకట్టేద్దాం. అంటే పాకు రాకూడదు, ఇట్లాగ మంచిగా కరిగిపోయి కొంచెం లైట్గా కొంచెం చిక్కబడాలంతే, పాకం రానివద్దు. దీన్ని వడకట్టేద్దాం. మట్టి ఏదైనా ఉంటుంది కదా అది వడకట్టేసి కడాయిలో నూనె పోసుకుని ఇలా కావిస్తున్నాం. పిండిలాగా గారెల పిండి రుబ్బి పెట్టుకున్నాం కదా, దీంతో వడలు వేసేద్దాం. చూస్తున్నారు కదా ఈ గారెలన్నీ ఇట్లా మంచిగా వేయించేసుకోండి. గారెలు వేయిపోతున్నాయి కదా, ఈ వేరే గారెల్ని ఇలా తీసి ఆయిల్ అంతా తీసేసి ఈ పాకంలో వేసేయండి. వేడివేడిగా వేసేస్తే మంచిగా పాకాన్ని పీల్చుకుంటాయి అన్నమాట. తర్వాత ఇవి పాకంలో ఇలా ముంచి ఈ ఫోర్క్ ఉంది కదా దీంతో కొంచెం ఇట్లాగా బెజ్జాలు పెట్టేయండి. అట్లా వడంతా కూడా ఇట్లా బెజ్జాలు పెట్టేస్తే మీకు పాకం లోపలికి పీల్చుంటాయి అన్నమాట. దీంతో చక్కగా బెజ్జాలు పెట్టండి కంప్లీట్. ఇదండి మన బెల్లం పాకం గారెలు ఈ విధంగా రెడీ అయిపోయాయి. చాలా ఎమ్మెగా ఉంటాయండి. మన గులాబ్ జాములు పంచదార పాకంలో ఎలా ఊరుతాయో ఇవి కూడా అలాగే ఊరుతాయి. నేను చెప్పాను కదా వడలు వేయంగానే ఇట్లా ఫోర్క్తో వీటిని గుచ్చండి, గుచ్చేసి పాకంలో ముంచేయండి. ముంచాక మీకు ఇట్లా రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయండి, చూసారు కదా ఈ పాకం గారెలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. నేను మీకు చూపించిన అందులో ఎంత పాకం వెళ్ళిపోయిందో చూడండి, కనిపిస్తుంది కదా ఎలా పీల్చుకున్నాయో. వావ్ సూపర్, చూసారా ఇదంతా పాకం అండి. మీరు స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఈ పాకం గారెలు చాలా చాలా ఇష్టపడతారు, ఇవి చాలా బాగుంటాయి. మరి ఈరోజు లాస్ట్ శుక్రవారం కదా, అమ్మవారికి నైవేద్యంగా ఈ పాకం గారెలు అన్నమాట. ఇవి చాలా ఎమ్మీగా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో చూపించాను కదండి మినపపిండి రుబ్బేటప్పుడు
కాస్త మీరు వాటర్ యాడ్ చేసుకుంటే ఇది చాలా మెత్తగా వచ్చి పాకం తొందరగా పెంచుకుంటది అయినా కూడా మీరు ఫోర్క్ తో గుచ్చుకోవాలన్నమాట చాలా బాగుంటాయి ఇదండి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే మరిన్ని వీడియోల నోటిఫికేషన్లు మీకు వెంటనే వచ్చేస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్